నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఈ నెల 7-8 తేదీలలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. కడప మున్సిపల్ స్టేడియంలో రేపు జరగబోయే వైఎస్ఆర్ జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలి. క్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి నగర మేయర్ల పిలుపు. పక్కా లేఅవుట్ అనుమతులతోనే భావన టౌన్షిప్లో నిర్మాణాలు. విలేకరుల సమావేశంలో సంస్థ ఎండి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ప్రకటన. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులను కలెక్టర్ విజయరామరాజు పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఆర్డీఓ శ్రీనివాసులు, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, ఏపీఐఏసీ డైరెక్టర్ చంద్రబాబుల్ రెడ్డి, ఎంపీపీఎస్ లక్ష్మీ గాయత్రులతో కలిసి ఆయా అభివృద్ధి పనులను సందర్శించారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వీటి ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పాడా నాబోర్డ్ నిధుల కింద జిల్లా పరిషత్ బాలుర బాలకిల ఉన్నత పాఠశాల నూతన భవనాలు, 15 కోట్లు, వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ 3 కోట్లతో, అగ్నిమాపక కేంద్రం 1.2 కోట్ల వ్యయాలతో పలు అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 7-8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా 7వ తేదీన వీటిని ప్రారంభించనున్నారు. అలాగే అదే రోజు వేంపల్లి 4 రోడ్ల కూడలి వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ సిద్ధారెడ్డి, ఏఈపీఈఓడబ్ల్యూసీ డిఈ సుబ్రహ్మణ్య కుమార్, స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగరం మున్సిపల్ స్టేడియంలో రేపు నిర్వహించే వైసీపీ జిల్లా ప్లీనరీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులో పిలుపునిచ్చారు. ప్లీనరీ నిర్వహిస్తున్న మున్సిపల్ స్టేడియంను ఉప ముఖ్యమంత్రి నగర మేయర్తో పాటు పలువురు పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్లీనరీకి వైఎస్ఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కాబోతున్నారన్నారు. వారందరికీ అవసరమైన ఏర్పాట్లను, సౌకర్యాలను చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అనుబంధ సంఘాలపై ఉందన్నారు. రాష్ట్రంలో మరే జిల్లాలో జరగని విధంగా ప్లీనరీని నిర్వహించి మంచి పేరు తేవాలన్నారు. ప్లీనరీలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమంపై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. పార్టీకి చెందిన వార్డు కమిటీ సభ్యులు మొదలుకొని పార్టీని అభిమానించే వారందరినీ సభకు తీసుకురావాలని సూచించారు. అందరి సహకారంతోనే కార్యక్రమాలను విజయవంతం చేయగలమని ఈ సందర్భంగా చెప్పారు. జిల్లాలో ప్లీనరీలు పూర్తయిన వెంటనే జూలై 8న దివంగత వైఎస్ఆర్ జయంతి రోజున గుంటూరులో రాష్ట్రస్థాయి ప్లీనరీలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా జూలై 8-9వ తేదీ రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను మరి గుంటూరులో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలకు అనుసరించి ప్రతి నియోజకవర్గంలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించమని కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటికే అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలని కూడా ఇప్పటికే నిర్వహించుకోవడం జరిగింది. మరి దాని తర్వాత జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలని కూడా నిర్వహించుకోమని పార్టీ యొక్క ఆదేశానుసారంగానే అనేక జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలని కూడా నిర్వహించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు అనగా 2వ తేదీ జూలై 2వ తేదీ
వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి జిల్లా నుంచి నూతనంగా ఏర్పాటైన ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఉందో ఆ జిల్లాలకు సంబంధించిన 7 నియోజకవర్గాలైన మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొని మరి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి వాళ్ళకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు జిల్లా ప్లీనరీ సమావేశము అలాగే 8-9వ తేదీన రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మా ముఖ్యమంత్రులు జగన్మోహన్ గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో సందర్భంగా గడిచిన 8 రోజులుగా 7 నియోజకవర్గాలు పులివెందుల జమ్మలమడుగు పొద్దుటూరు మైత్కూర్ బద్వేల్ కమలాపురం కడప 7 నియోజకవర్గాలు నియోజకవర్గాల ప్లీనరీ సమావేశాలు జరుపుకొని రేపు 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు స్టేట్ చైర్మన్లు డైరెక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాజశేఖర్ గారి అభిమానులు అందరూ కలిసి జిల్లా ప్లీనరీ సమావేశం కడప నగరంలో కడప మున్సిపల్ స్టేడియంలో జరపాలని నిర్ణయించడం జరిగింది. నిజంగా గడిచిన 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరుస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో మా పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుపుకోవడం 3 ఏళ్ళకు ఒకతూరి జరుపుకోవాల్సిన ప్లీనరీ సమావేశాలు ఈ కరోనా మహమ్మారి వలన మేము జరుపుకోకపోవడం ఇప్పుడు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకందరికీ ప్రతి ఒక్క సర్పంచులు కానించి వార్డు మెంబర్ల కానించి ఎంపీటీసీ జెడ్పీటీసీ మండలాధ్యక్షులు సింగిల్ విండో ప్రజాప్రతినిధులు స్టేట్ డైరెక్టర్లు జిల్లా డైరెక్టర్లు స్టేట్ చైర్మన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ జిల్లా మీటింగ్కి మన పార్లమెంట్ సభ్యులు మన శాసనసభ్యులు రాష్ట్ర చైర్మన్లు మన ఇన్ఛార్జ్ మినిస్టరు వారు ఇచ్చే సందేశాన్ని కూడా విని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ప్రజల ముందుకెళ్లేదానికి మనందరం సంసిద్ధం కావాలని ఈ ప్లీనరీని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవడం. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న మరో దొంగను ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 9వ తేదీన ఎర్రగుంట్ల బైపాస్ సర్కిల్ వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ప్రొద్దుటూరు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఒక ముద్దాయిని గత నెల 13వ తేదీన అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. మైలవరం మండలం నక్కోనిపల్ల గ్రామానికి చెందిన గువ్వల పుల్లారెడ్డిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. పుల్లారెడ్డిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. దొంగతనాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని డీఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. మహిళలు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. కంప్లైంట్, వాళ్ళ ఒక పానీపూరి బండి నడుపుతూ ఉంటారు. అయితే అతను అతని భార్య ఇద్దరూ కలిపి ఒక పానీపూరి పని చేసుకుని, అంటే అమ్మే పని చేసుకొని రిటర్న్ వెళ్తుండగా, స్కూటీలో వెళ్తుండగా ఈ ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళతో మాట్లాడి మాటలు కలిపి తర్వాత వాళ్ళ వెనక ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక బంగారం అనే దాన్ని స్నాచ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజే మనం కేసు కట్టడం జరిగింది. వెంటనే మనకున్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో వాళ్ళిద్దరు వ్యక్తులని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో ఒక వ్యక్తిని ఆ రోజే 13వ తారీఖుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 2వ వ్యక్తి అయిన గుబ్బల పుల్లారెడ్డి అనే వ్యక్తిని మనము ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మనం బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ వ్యక్తికి పురాపరాలు మనం చూసుకుంటే ఈ వ్యక్తి ఆల్రెడీ తిరుపతి
తిరుపతిలో ఒక కేసు కూడా ఇతని ప్రతి నమోదు చేయడం జరిగింది. అతను ఆ కేసులో టోటల్ ఒక 3 kgs బంగారం దొంగిలించడం కూడా జరిగింది. సో ఈ వ్యక్తి ఆల్రెడీ ప్రీవియస్గా అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈయన మీద పూర్తిగా నిఘా ఉంచి ఫర్దర్గా ఏమైనా అఫెన్సెస్ చేస్తే అతని మీద కంపల్సరీగా పీడీ యాక్ట్ అనేది నమోదు చేయడం కూడా జరుగుతుంది. మనము ఇతని యొక్క పూర్వపరాలు అన్నీ చూస్తూ ఉంటే ఈ వ్యక్తి కూడా హ్యాబిచువల్ అయిపోయినట్టు ఉన్నాడు కాబట్టి ఇతని మీద పూర్తిగా నిఘా ఉంచుతామని, అట్లాగే ఫర్దర్గా ఏమైనా అఫెన్సెస్ చేస్తే కంపల్సరీగా అతన్ని ఎక్స్టర్న్మెంట్ అలాగే పీడీ యాక్ట్ కూడా చేస్తామని చెప్తున్నాం. చింతకొమ్మదిన్న మండలంలోని భావన టౌన్షిప్ లేఅవుట్ పక్కా అప్రూవల్తో ఏర్పాటు చేసిన నిర్మాణాలు చేపడుతున్నామని ఆ సంస్థ ఎండీ గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మూలవంకలోని భావన టౌన్షిప్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది శుక్రవారం చర్చికి సంబంధించిన వ్యక్తులు కొందరి ప్రలోభాలకు లొంగి 20 సెంట్ల స్థలం ఆక్రమించారని రాద్ధాంతం చేశారన్నారు. భావన టౌన్షిప్ 100% అన్ని అనుమతులతో వెంచర్లు వేసినట్లు ఆయన చెప్పారు. ఇతరులకు సంబంధించిన స్థలం కబ్జా చేస్తే ప్రభుత్వం ఏ విధంగా అప్రూవల్ ఇస్తుందో తెలపాలన్నారు. చర్చికి సంబంధించిన స్థలం రోడ్డు సైడ్ ఉందని, దానిని జాయింట్ సర్వే చేయించుకోవాలని పలుమార్లు చెప్పామన్నారు. చర్చ్ ఫాదర్ అయిన ప్రసన్న కుమార్ 5.5 సెంట్ల స్థలం పబ్లిక్ రోడ్డుకు వాడుకుందామని తెలపడంతో రోడ్డును వేశాం తప్ప ఎవరిని కూడా సెంటు స్థలం ఆక్రమించలేదన్నారు. దానికి కూడా డబ్బులు చెల్లించినట్లు ఆయన తెలిపారు. అంతేకాని చర్చికి సంబంధించిన వారు ఇతరుల ప్రలోభాలకు లొంగి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పులి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భావన టౌన్షిప్ అనేటటువంటిది 100కు 100% చట్టపరమైనటువంటి అన్ని అనుమతులతో ఇక్కడ వెంచర్ వేస్తూ ఉండడం జరిగింది. మాకు గవర్నమెంట్ సర్వేయర్ గారు ఇచ్చిన సర్వే స్కెచ్ ప్రకారంగా మరియు డిటీసిపి అప్రూవల్ ఇచ్చిన దరిమిలా మేము ఇక్కడ వెంచర్ ఆరంభించడం జరిగింది. ఇందులో ఒక సెంటు కానీ 1 ఇంచు కానీ ఎక్కడే కానీ పొరపాటు ఉండదు అనేటటువంటి విషయం, ఏదైనా డిటీసిపి అప్రూవల్ లేఅవుట్లో గవర్నమెంట్ జాగా కానీ లేదా ఇతరుల జాగా కానీ కలిసినా దాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించడానికి అవకాశమే ఉండదు అనేటటువంటి విషయం నిజానికి ఈ డిటీసిపి అప్రూవల్ గురించి తెలిసిన ఎవరికైనా అవగతమవుతుంది. అయితే మీ ద్వారా అధికారులందరితో ఈ లేఅవుట్కు సంబంధించి ఏవైనా అక్రమాలు కానీ లేదా ఇతరుల జాగా కానీ కలిసి ఉందా అనేటటువంటి విషయం మరొక్కసారి మీ ద్వారా మీ అధికారులందరితో సంప్రదింపులు జరిపి వాస్తవాలను తెలుసుకొని వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయవలసిందిగా, ప్రజలకు తెలియజేయవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇటీవల ఆచూకీ లేకుండా పోయిన తమ భర్తల సమాచారాన్ని తెలియచేయాలని చాపాడ్ మండలం ఖాదర్పల్లి గ్రామానికి చెందిన బాధిత మహిళలు షాహీన్ మాబుచాన్లు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు నుంచి కారులో కడపకు బయలుదేరిన తమ భర్తలను మార్గమధ్యంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారని అన్నారు. గురువారం 12 గంటలకు తమ భర్తలు ఫోన్ చేసి తమను పోలీసులు వెంబడిస్తున్నారని సమాచారం అందించారన్నారు. అప్పటి నుంచి ఇంతవరకు వారు ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భర్తలపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారని, ఇప్పటికైనా పోలీసులు తమ భర్తలు ఫక్రుద్దీన్, యాసీన్ల ఆచూకీలు తెలపాలని, లేని పక్షంలో తమ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. తమ భర్తలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటే అంతే చాలన్నారు. తమ కుటుంబ పోషకుల సమాచారం లేకపోవడంతో భయభ్రాంతులకు గురై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వారు తెలిపారు. మా భర్త పేరు ఫక్రుద్దీన్ సార్, మాది కాదర్పల్లె గ్రామం సార్. నిన్న మా భర్త పొద్దుటూరు నుంచి కడపకు వస్తుండగా ఆడ కడపలో కడపకు మైత్కూర్ రహదారిలో పోలీసు వాళ్ళు వెంట పన్నారు సార్. నాకు ఫోన్ చేసినారు, ఆడికి పోయి ఫోన్ చేసిన తర్వాత నేను ఫోన్ లిఫ్ట్ చేసిన, నాకు పోలీసు వాళ్ళు, డీటెయిల్స్ వాళ్ళు, పొద్దుటూరు వాళ్ళు, మైత్కూర్ వాళ్ళు అందరూ వెంట పన్నారు. నా కారు గుద్దుకుంటా వస్తున్నారని నాకు చెప్పినారు సార్. నా ఫోన్లో నాకు గుద్దినారు కూడా. అంతవరకు ఆ విషయంలో ఇప్పుడు ఉండాడో లేదో కూడా నాకు తెలియదు సార్. ఇంతవరకు నిన్న 11:47 జరిగింది సార్ ఇది కడపలో. ఇంతవరకు తెలియదు సార్ ఏం జరిగిందో ఏమో. 24 గంటల్లో మా భర్త యాడుండాడో ఒకేలా కేసులో ఉన్నే హాజరన్నా చేపియాలి సార్, యాడన్నా మాకు చూపించాలా, ఏదో ఒకటి చేయాలా, మాకు క్షేమంగా ఉండాలని మాకు తెలియాలి. అంతవరకే సార్
ఏగో ఏ దానికైనా తెలియకుంటే నేను మా పిల్లలు మందు తాగి చచ్చిపోతాం సార్. స్టేషన్కి పోయినాం సార్, ఆడి ఆడికి పోయినా మాకు అసలు లేరు స్టేషన్లో అంటున్నారు సార్. స్టేషన్లో లేక ఏడలేక ఎట్టపోతారు సార్. ఒకేలా బతికున్నాడో తెలియదు, చచ్చినాడో తెలియదు మాకు, ఏ దానికి తెలియదు సార్. ఏడునే ఒకేలా కేసులోనే కేసులో మాకు ఆధారణ పెట్టామన్నాను సార్. మాకే అప్పగించాల్సిన అవసరం లేదు. పాత కేసులు ఉంటాయి సార్, పాత కేసులు ఉంటాయి కాబట్టి వారెంట్ కోసం వెంటబడినారు సార్. అది కారుతో గుద్దినారు కాబట్టి మాకు భయంగా ఉంది సార్. ఏం జరిగిందో ఏమో, ఒకేలా ఉంటే ఆధార్ చేపించమనండి సార్. 24 గంటల్లో మాకే అప్పగించాల్సిన అవసరం లేదు సార్ మాకు. అందుకే వాళ్ళకు కోరుకుంటున్నాను సార్, వాళ్ళకి ఏదైనా కానీ ఆధార్ పరిచయమని చెప్తున్నాం సార్ ఉంటే. కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్గా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న సూర్యనారాయణరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మైదానంలో పార్టీ ప్రజానిధులు నేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రజా జీవితంలో కొనసాగుతున్న సూర్యనారాయణరావు అటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే ఇటు తన డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సమస్యలపై తక్షణమే స్పందించడం జరుగుతోందన్నారు. ఆయన పనితీరు కారణంగా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిసారి ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారన్నారు. అటువంటి ప్రజాప్రతినిధి తమ పార్టీలో ఉండడం సంతోషదాయకంగా ఉందన్నారు. రానున్న కాలంలో సూర్యనారాయణరావు మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, పార్టీ నేతలు సూర్యనారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిసి సిటీ కేబుల్ ఎండీ కొత్త ఉదయ్ కిరణ్తో పాటు వైసీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన 12 గంటల పని విధానంతో పాటు కార్మికుల చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన 4 కార్మిక కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు కడప నగరంలోని ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ, 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అదనపు పనిభారంతో పాటు సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా కార్మిక లోకం అన్ని విధాలా నష్టపోతుందని చెప్పారు. పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాలను కార్పొరేట్ సంస్థల కోసం 12 గంటల పని దినంగా మార్చడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 కోడ్లను అమలు పరచకూడదని వారు విన్నవించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ తీరును మార్చుకుని కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసీ బాదుల్లా, ఏఐటియుసి కడప నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటితో పాటు సిపిఐ సీనియర్ నాయకులు ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉబయ్య, ఏఐటియుసి కడప నగర నాయకులు పాల్గొన్నారు. జూలై 1వ తేదీ అనగా ఈ రోజు నుండి 12 గంటల పని విధానాన్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి మోడీ సర్కార్ హుకుం జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 44 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసే దాంట్లో భాగంగా 29 రకాల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం జరిగింది. వేజ్ కోడ్ బిల్లును, అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, అదేవిధంగా వర్కింగ్ కండిషన్స్ అండ్ వర్కింగ్ ప్లేసెస్ అనేటువంటి 4 కోళ్ళకు సంబంధించినటువంటి కోళ్ళు తీసుకొచ్చి 29 రకాల చట్టాలను రద్దు చేయడం ద్వారా ఈరోజు అనేక రకాల కార్మిక చట్టాలను పోరాడి బలిదానాలతో సాధించుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు రద్దయిపోయి కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేసేటువంటి బానిసలుగా మార్చేటువంటి విధానానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టంలో మార్పు చేయడం వల్ల ఈరోజు 12 గంటల పని విధానంతో పాటు ఈరోజు 300 మంది కార్మికులు పనిచేసే చోట మాత్రమే ఈరోజు పర్మిషన్ తీసుకొని లాకౌట్లు కానీ లేకపోతే మూసివేయడం కానీ ఇవన్నీ జరిగేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసేటువంటి దాంట్లో భాగంగానే కాకుండా ఈరోజు కార్మిక సంఘాలను కూడా పెట్టుకోవడం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్రణంగా అప్పజెపుతూ ఒక పక్క, ఈరోజు కార్మికులను బానిసలుగా మార్చేటువంటి పద్ధతి ఒక పక్క కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్ని 12 గంటల విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మరాదని చెప్పేసి కార్మిక చట్టాలన్నింటిని కూడా యథాతథంగా కొనసాగించాలని చెప్పి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధికార వైసీపీ ప్రభుత్వం కేంద్ర పాలకులపై ఒత్తిడి తెచ్చి జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరేలా చూడాలని ఉక్కు సాధన ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఉక్కు సాధన ఐక్యవేదిక నాయకులు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే జిల్లా సమగ్రాభివృద్ధి చెందడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లా వెనుకబాటుతనాన్ని గుర్తించే నాడు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు దాటుతున్నా నేటికి పరిశ్రమ ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఈ విషయంగా బీజేపీ పాలకులు మౌనం వీడాలని వారు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అధికారంలోని వైసీపీ, ప్రతిపక్షంలోని టీడీపీలు బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు నారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరి శ్రీనివాసరావు, బీసీ మహాసభ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రము 2 ముక్కలు చేసినటువంటి ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. బీజేపీ అధికారానికి వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. విభజన చట్టంలో క్లియర్గా ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో నిర్మించాలా అని చెప్పి చట్టం చేయబడింది. అయినా ఈ 8 సంవత్సరాల నుంచి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఈరోజు ఇక్కడున్నటువంటి జగన్ కానీ, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కానీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం సిగ్గుచేటు. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయటం కూడా సిగ్గుచేటు. వాళ్లకు ఓటు వేయకుండా నిరసన తెలియజేసి ఈ రాష్ట్రానికి విభజన హామీలను కానీ, కడప జిల్లాలో ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కానీ గట్టి ప్రయత్నం చేయాలా అని చెప్పి ఆ విధంగా నిరసన తెలియజేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలపై అధిక భారాలను మోపడం ఏమాత్రం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ తెలిపారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో పాటు ఇతర ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సెస్ పేరుతో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. బస్సు ఛార్జీలు పెరిగితే దాని ప్రభావం అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులపై పడుతుందని, అన్ని సరుకుల ధరలు మొదలుకొని అన్ని రకాల ధరలు పెరిగి సామాన్య పేద మధ్యతరగతి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఈ 3 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను 3 సార్లు పెంచడం ఏమాత్రం తగదన్నారు. మద్యం, ఇసుక, ఆస్తి పన్ను, నీటి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రస్తుతం ఆర్టీసీ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రామ్మోహన్, నాయకులు పాపిరెడ్డి, చంద్రారెడ్డితో పాటు ఆటో కార్మికులు పాల్గొన్నారు. ప్రజాన రవాణా సంస్థలో పెంచిన ఛార్జీలను వెంటనే తక్షణమే రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా సెస్ పేరు మీద ఈరోజు ఛార్జీలు పెంచడాన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచారు, ఈరోజు సెస్ పేరు మీద పెంచారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వమేమో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అన్నీ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు, పబ్లిక్ సెక్టార్ అన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద పన్ను, లేకపోతే ఆస్తి మీద పన్ను, అన్ని రకాల పన్నులు వేసి ప్రజల భారాలు నడ్డి విరుస్తూ ఉన్నది. ఎవరి కూడా సంక్షేమ పథకాల పేరు మీద ఈరోజు విపరీతంగా ఛార్జీలు పెంచడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పదలుచుకున్నాం. ఎప్పుడైతే ఛార్జీలు పెంచారో ఆ ప్రభుత్వం కాలం చెల్లుతుందని చెప్పడానికి ఈ ఆందోళనే నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జిల్లావాసిగా ఆలోచన చేసి ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రజల మీద రోజు భారాలు వేస్తూ
ఇబ్బందులు పెడతా ఉన్నారు, ప్రజల మీద భారాలు వేసి నడ్డి విరుస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చార్జీలు తగ్గించి ప్రజలపై భారాలు వేయడం మానుకోవాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అలా చేయకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేస్తాం, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7-8 తేదీలలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి, నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. కడప మున్సిపల్ స్టేడియంలో రేపు జరగబోయే వైఎస్ఆర్ జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలి, ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి నగర మేయర్ల పిలుపు. పక్కా లేఅవుట్ అనుమతులతోనే భావన టౌన్షిప్లో నిర్మాణాలు, విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ప్రకటన. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.